హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. అండ్ ఇవాళ మన గెస్ట్ రీసెంట్గా వచ్చిన దొరసాని మూవీలో దొరగా మన అందరినీ ఎంతగానో ఆకట్టుకున్న నటుడు వినయ్ వర్మ గారు. హాయ్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు? వెరీ ఫైన్, థ్యాంక్ యూ. తనకి దొరసానిలో దొరగా అంటే అక్కడ మామూలుగా సినిమాలో సినిమా చూస్తున్నంతసేపు ప్రీవియస్గా దొరలు ఎలా ఉండేవారో మేము చూడలేము, కానీ ఈ సినిమాలో మిమ్మల్ని చూశాక ఓకే ఇలాగే ఉండేవారా అనిపించేలా యాక్ట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది మీకు సినిమా సక్సెస్ అయ్యింది? సినిమా సక్సెస్ అయితే అందరికీ హ్యాపీయే. పైగా ఈ సినిమాకి ఇంతమంది కష్టపడిన వాళ్ళు, దే విల్ బి మోర్ హ్యాపీ. ఎందుకంటే ఆయన 3 3½ ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి 42 వర్షన్స్ రాశాడంట ఆయన ఆ స్క్రిప్ట్కి. అంటే అంత డీప్కి వెళ్ళి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని అబ్జార్బ్ చేసుకొని తెర మీద ఎలా తీసుకురావాలని ఆ పేపర్ మీద పెట్టి తీయాలంటే ఇలాంటి విషయాలు చాలా కష్టం. అంటే కమర్షియల్గా ఆలోచించకుండా నేను ఇది ఇలా పెడితే ఇక్కడ ఈ ఫలానా జనాలకి నచ్చుతుంది, ఈ సెక్షన్కి నచ్చుతుంది, ఆ సెక్షన్కి నచ్చుతుంది అనుకోకుండా, అతను నా స్టోరీ నా కథ ఈ కన్విక్షన్తో నేను చెప్పుకోవాలని ఆ సినిమా తీశాడు. అందువలన అది ఇట్ ఈస్ గోయింగ్ అండ్ టచింగ్ ద పీపుల్. అది ఓకే. అండ్ అసలు ఈ సినిమాలో దొర పాత్రకి అంటే ఆఫ్టర్ అంటే యాజ్ ఇట్ ఈస్ దొర ఎలా ఉన్నారో అలా మీరు సెట్ అయిపోయారు, మరి మీ ఎంట్రీ ఎలా జరిగింది ఈ ప్రాజెక్ట్లో? అంటే ఒకసారి మన మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కేశవ్ దీపక్ అని, థియేటర్ చేస్తుంటాడు. ఆయన ఒకసారి ఫోన్ చేసి, వినయ్ భాయ్ నేను సురేష్ ప్రొడక్షన్స్లో ఉన్నాను, మామూలుగా హిందీలో మాట్లాడతారు వీళ్ళందరూ నాతో, సురేష్ ప్రొడక్షన్స్లో ఉన్నాను, మా ఒక అతను కొత్త డైరెక్టర్ మహేంద్ర అని ఒక సినిమా తీస్తున్నాడు, సినిమాలో 3 మెయిన్ క్యారెక్టర్స్ యంగ్ కపుల్, అమ్మాయి ఫాదరు దొరా అని ఉంటాడు, ఆ క్యారెక్టర్ కోసం మిమ్మల్ని అనుకుంటున్నారు. అంటే నేను పెద్ద నోన్ ఫేస్ ఏం కాను, అయితే సరిగ్గా డైరెక్టర్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడండి. మాట్లాడితే మహేంద్ర గారు ఫోన్ తీసుకున్నారు. ఫోన్ తీసుకున్నారు, సార్ నేను మహేంద్ర కేవీఆర్ మహేంద్ర, ఇలాంటి సినిమా తీస్తున్నాము, కేవీఆర్ మహేంద్ర అన్న పేరు, సురేష్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో సినిమా తీస్తున్నాము. ఈ సినిమాలో 3 ముఖ్య పాత్రలు, అందులో ఈ ఈ పాత్ర దొర అనే క్యారెక్టరు అన్ని క్యారెక్టర్ కంటే ముఖ్యం. అయితే మిమ్మల్ని అనుకుంటున్నాను, ఒకసారి వచ్చి కలుస్తాను, టైం తీసుకొని నేనే వస్తాను మీ దగ్గరికి అని అన్నారు. అయితే నేనేం అడిగానంటే, ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్, 50 ఏళ్ళ క్రితం వాళ్ళు చేసే పెద్ద పెద్ద వాళ్ళతో చేశారు. అయితే నేను అప్పుడు అడిగాను, ఎందుకండి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు నాలాంటి వాళ్ళని ఎందుకు ఎంచుకుంటారు, కొత్త వాళ్ళని వాళ్ళ అవకాశం అంత ఇవ్వరు, వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ వాళ్ళ దగ్గర పోతారు, ఎందుకంటే కమర్షియల్గా ఆలోచిస్తారు కాబట్టి తప్పేం లేదు. అయితే అది అడిగాను నేను బాగా, అంటే ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్ ఎవరు నాకు కాస్ట్ చేస్తారని. లేదండి అట్లా కాదు, దీనికి రొటీన్ ఆర్టిస్టు ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు అవసరం, అంటే వాళ్ళు చేస్తే క్యారెక్టర్ సినిమా స్టోరీ పండదు, రిలేటివ్లీ అన్నోన్ ఫేస్, ఒక ఫ్రెష్ ఫేస్, పర్ఫార్మెన్స్ లేకుండా క్యారెక్టర్ని జీవించేలా అలాంటి ఆర్టిస్ట్ని మేము చూస్తున్నాం. అంటే సార్ నేను పెద్దగా నేను ఏం వర్క్ చేయలేదు, థియేటర్ అంటే నాకు ప్యాషన్, థియేటర్ చేస్తుంటాను. కాదండి, మీ ఫోటోగ్రాఫ్ చూశాను, కొంచెం మీ వర్క్ కూడా చూశాను, ఈ క్యారెక్టర్ మీరు పర్ఫెక్ట్ యాప్ట్గా ఉంటారు, మీరు చేస్తే బాగుంటుంది. నేను ఇది 2018 మనం మాట్లాడుకున్నాం, 2nd or 3rd week. అయితే సరే సార్ ఈ నంబర్ తీసుకోండి, కేశవ్ దగ్గర మా నంబర్ ఉంటుంది, మీరు తీసుకొని ఎప్పుడైనా ఫోన్ చేసి రండి, నరేషన్ ఒకసారి విని ఎట్లా ప్రోగ్రామ్, ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తుంటారు ఇది ఉంది అది ఉంది అని అంది. నేను కూడా సరేలే సురేష్ ప్రొడక్షన్ నా దగ్గర నా వరకు ఎందుకు వస్తారు వీళ్ళు, అప్పుడు ఎస్టాబ్లిష్డ్ ఎంతోమంది గ్రూప్లో ఉన్నారు, ఆ క్యారెక్టర్కి తగ్గేటట్టు వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ అలాంటి క్యారెక్టర్స్ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే నేను కొంచెం లైట్ తీసుకున్నాను. ఇంకా దగ్గర దగ్గర ఒక 1 మంత్ తర్వాత నా గోవర్ధన్ రావు గారు, అంటే విజయ్ దేవరకొండ వాళ్ళ ఫాదరు, యశ్ రంగనేని గారు, ఇద్దరు మా ఆఫీస్కి వచ్చారు ఇక్కడ ఈవినింగ్ టైం తీసుకొని. టైం తీసుకొని వచ్చి మా ఏబిసిడి సినిమా వాళ్ళు అడుగుతున్నారు, నేను
మామూలుగా గోవర్ధన్ నేను ఫస్ట్ పర్సన్లో మాట్లాడుకుంటాను నువ్వు నువ్వు అని. అయితే ఆయన ఫోన్ చేస్తాడు, నువ్వు క్యారెక్టర్ విను, విని నీకు నచ్చితే నువ్వు చెయ్యి. కానీ మహేంద్ర ఫోన్ చేస్తాడు, అందులో క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ నువ్వే చేయగలుగుతావు. ఆయన ఫోన్ చేసి అడిగితే నువ్వు నో అని చెప్పదు, ఎందుకంటే నేను సినిమా ఆఫర్లు వచ్చినప్పుడు ఎస్ కంటే నో ఎక్కువ అన్నాను. ఎందుకంటే నాకు సినిమాలు చేయాలంటే నా ఫేస్, నా ముఖము, నా టాలెంట్ తెర మీద చూసుకోవాలని ఇష్టం లేదు. ఏది చేస్తే మనం ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు, మనకు సాటిస్ఫాక్షన్ 100% ఉన్నట్లు మనం చేయాలని నాకు ఉంటుంది. సినిమా ఆడుతుందో లేదో వేరే విషయం, నాకు సంబంధం లేదు. నేను చేసినంత కాలం నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి అదనుకొని నేను చాలా సినిమాలకు నో అంటాను. పెద్ద వర్క్ కూడా రాదు, ఏ వర్క్ వస్తుందో దాంట్లో కూడా బాగా ఫిల్టర్ అయ్యి నేను చేస్తుంటాను అన్నమాట. అయితే ఆయన మెంటాలిటీ తెలుసు, తెలిసి నువ్వు ఆ సినిమాకి మాత్రం నువ్వు అనకు, నో అనకు ఆ క్యారెక్టర్. అయితే నో ప్రాబ్లం, కథ వింటాను, కథ విని క్యారెక్టర్ గురించి ఉంటాను, క్యారెక్టర్ సూపర్గా ఉంది, నువ్వే చేయగలుగుతావు, సరే రాని అని చెప్పి. అయితే ఇప్పుడు మార్చ్ అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్లో ఎప్పుడు ఒకసారి మన మహేంద్ర గారు ఫోన్ చేసి ఇట్లా ఇట్లా మనం మాట్లాడుకుందాం సార్, ఒకసారి మీ దగ్గరకు వచ్చి నేను నరేషన్ ఇస్తాను, ఒకసారి మీరు విను, వినండి, సరే వచ్చేయండి అని టైం ఇచ్చాను. టైం ఇస్తే కరెక్ట్ టైంకి వచ్చారు, ల్యాప్టాప్ తెలుసుకొని నరేషన్ స్టార్ట్ చేశారు. నరేషన్ ఎలా స్టార్ట్ చేశారంటే మనం ఒక దగ్గర 3-4 hours బేసిక్ నరేషన్ ఇచ్చారు, అంతే 3 hours దగ్గర అనుకుంటున్నాను, 3 hours బేసిక్ నరేషన్ ఇచ్చారు. అంటే మళ్ళీ అడిగాను, ఎందుకు సార్ నన్ను ఎందుకు అడుగుతున్నారు, సినిమా ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీ అంటే ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు, ఈ క్యారెక్టర్కి ఇతను సెట్ అవుతాడు, ఆ క్యారెక్టర్కి అతను సెట్ అవుతాడు, కామెడియన్ అంటే ఇతను, విలన్ అంటే ఇతను, ఫాదర్ అంటే ఇతను, బ్రదర్ అంటే ఇతను అనుకుంటారు. కాదండి, ఇలాంటి సినిమా కాదు, రొటీన్ సినిమా కాదు, ఇది ఒక కథ, ఇది జరిగిన విషయము, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న సంఘటనలు దీంట్లో నేను అబ్జర్వ్ చేసుకున్నాను, నా సొంత ఎక్స్పీరియన్సెస్ నేను ఈ సినిమా ద్వారా చెప్పాలనుకుంటున్నాను. 1987లో జరుగుతున్న కథ, అప్పుడు దొరా సిస్టమ్ డౌన్ఫాల్ అండ్ నక్సలిజం అప్రైజింగ్ ఒకసారి అవుతున్నప్పుడు ఆ కూలిపోతున్న సామ్రాజ్యంకి వాళ్ళు ఎట్లా అంటే ఫీల్ అవుతున్నారు అని, ఆ ఫీలింగ్స్ ఆ క్యారెక్టర్లో కావాలి, ఆ సబ్ టెక్స్ట్ ఎక్కువ ఇంపార్టెంట్. అంటే నా వర్క్ ఎక్కడ చూడలేదు కదా సార్ మీరు, మరి నా దగ్గర డైరెక్ట్ వచ్చేసి మాట్లాడుతున్నారంటే, అప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఒక ఫోటో చూపించారు, ఫోటో చూపించి అది నేను సతీష్ కాశెట్టి గారి సినిమా, టెర్రర్ సినిమా, శ్రీకాంత్ గారితో చేసిన సినిమా, దాని స్టిల్ ఒకటి చూపించారు. ఇది చూసి ఈ ఫేస్, ఈ ఐజ్ మొత్తం చూసి నేను అప్పుడు అనుకున్నాను మా దొర, నా దొర ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అయితేనండి సరే, నేను అప్పుడు మాట్లాడుతున్నప్పుడు మన వర్ధన్ గారు, గోవర్ధన్ గారు చూపిస్తారు, ఇతను వినయవర్మ మనకు తెలిసిన ఇతనే, కరెక్ట్గా సెట్ అవుతాడు, నువ్వు కరెక్ట్గా ఎంచుకున్నావు, మాట్లాడు ఒకసారి, పండితే చేస్తాడు డెఫినెట్గా అంటే. అప్పుడు ఆయన అదే అన్నాడు, అంటే ఒక ఆ దొర లెక్క బిహేవ్ చేయాలి కానీ పర్ఫార్మెన్స్ లెక్క అనిపించకూడదు. అంటే ఏ యాక్టర్ చేసినా యాక్టింగే, నేను కూడా యాక్టింగే చేశాను, కాకపోతే ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ వల్ల కొంచెం ఆ క్యారెక్టర్ అది అది ఎట్లా తీసుకురావాలని కొంచెం వచ్చేస్తుంది ఎక్స్పీరియన్స్ తో, గొప్పగా నేను చేయలేదు అక్కడ. అయితే ఇప్పుడు ఇక్కడ నరేషన్ ఇచ్చిన తర్వాత నాకు బాగా అంటే ఆ మొత్తం సినిమా క్రియేట్ చేశాడు నా ముందు ఆయన మహేంద్ర గారు. నేను వెరీ ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్ సార్ నేను చేస్తాను నాకు, అంటే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ ఫుల్ ప్రెసెన్స్ స్టార్టింగ్ నుంచి ఎండ్ హీరో హీరోయిన్ తో పాటు కంటిన్యూస్ ఏం లేదు, అంటే ప్రతి సీన్లో రావడానికి లేడు. నేను అనుకుంటున్నా ఆ సినిమాలో నాకు మహా అంటే ఒక 8-9 సీన్లు ఉన్నాయి అనుకుంటాను, మహా అంటే కంపల్సరీ ఏదో జరుగుతుంది కానీ అనిపిస్తుంది అది. అంటే నేను నాకు లెంగ్త్ ఇంపార్టెంట్ కాదు, క్యారెక్టర్లో డెప్త్ ఉండాలి. క్యారెక్టర్ డెప్త్ ఉంటే మనం అర్థం చేసుకొని మనం ప్రొజెక్ట్ చేయగలుగుతాం. అంటే మీరు చేయగలుగుతారు సార్ స్టోరీస్ విని చాలా బాగా నచ్చింది, ఓకే సార్ నో ప్రాబ్లం అని. అప్పుడు మధ్యలో ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, నా థియేటర్ పర్ఫార్మెన్స్ అఫ్కోర్స్, ఈ థియేటర్ కోసం నేను సినిమాలు మానేస్తాను, అంటే ఈ థియేటర్ పర్ఫార్మెన్స్ కోసం కమిట్ చేసాం అనుకోండి, సినిమా డేట్ వస్తే నేను సినిమాలు తీసుకోను, ఎందుకంటే ఇక్కడ కమిట్మెంట్ ఇచ్చాను కాబట్టి, దాని కమిట్మెంట్ ఇస్తే ఇది తీసుకోను.
అప్పుడు ఈ పీరియడ్ లో ఈ కమిట్మెంట్స్ వస్తున్నాయి అన్నమాట, థియేటర్ కమిట్మెంట్స్, వేరే సినిమా కమిట్మెంట్స్ అవి కూడా వస్తున్నాయి. అది నాకు తెలుసు, మనం చాలా ఆడిషన్స్ మమ్మల్ని పిలుస్తారు, చాలా బాగుంది అంటారు, మీరే చేస్తారు అంటారు, అది చెప్తారు, డేట్స్ ఇస్తారు, తర్వాత క్యాన్సిల్ చేస్తారు. అది మనకు తెలిసే బాధ దాని గురించి లేదు, ఆ ఇండస్ట్రీ పద్ధతి అలాగే. సరే కానీ నో ప్రాబ్లం, నేను చెప్పేశాను అయిపోయింది, లేదు సార్ మీరే చేస్తున్నారు, కాకపోతే వీళ్ళు ప్రొడ్యూసర్స్ కి సురేష్ బాబు గారికి నేను రెండు మూడు ఆప్షన్స్ చూపించాలి అంటే చూపించండి, బాంబే నుంచి కాదండి, బాంబే కుదరదు, ఎందుకంటే ఈ సినిమా మేము సింక్ సౌండ్ లో చేస్తున్నాము. సింక్ సౌండ్ లో చేస్తున్నారంటే నన్ను సార్ నా మొదట తెలుగు కాదు, మీకు తెలుసు, తెలుసు సార్, కానీ లాంగ్వేజ్ మీద మీకు కమాండ్ ఉంది కదా, కమాండ్ ఉంది, కాకపోతే అదే ఒక పీరియడ్ లాంగ్వేజ్, పీరియడ్ అంటే పెద్ద 100 ఇయర్స్ 200 ఇయర్స్ బ్యాక్ కాదు, ఒక రీజన్ కి పర్టికులర్ తెలంగాణలో కూడా ఒక చిన్న ప్రాంతానికి సంబంధించిన డైలెక్ట్ భాష కాదు అది అనొచ్చు. అందులో చెప్పడంలో కొంచెం ఫ్లో కావాలి. సరే నేను అనుకున్నాను డబ్బింగ్ అయితే మనం చేయగలుగుతామేమో, అంటే షూట్ చేసిన తర్వాత మనం డబ్ చేస్తే అక్కడ వచ్చేస్తుందేమో, కాదండి మనం సింక్ సౌండ్ లో చేస్తున్నాం. అప్పుడు నాకు కొంచెం భయం వేసింది, అంటే ఆఫ్ కోర్స్ ఆర్టిస్ట్ ఛాలెంజ్ తీసుకోవాలి, కానీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే అది నా మదర్ కాదు. సెకండ్ ఏంటంటే మదర్ కాకుండా స్లాంగ్ ఇంకా వేరు, అంటే మనం తెలంగాణలో ఉండడం వేరు, తెలంగాణ భాష మాట్లాడడం వేరు, ఆ లాంగ్వేజ్ మాట్లాడడం వేరు, ఒక చిన్న ప్రాంతానికి సంబంధించిన డైలెక్ట్ మాట్లాడడం ఇంకా వేరు. అంటే అక్కడ ఉన్న వాళ్ళు రూట్స్ లో ఉన్న వాళ్ళే అలాంటివి మాట్లాడగలుగుతారు, అందరు మాట్లాడలేరు. చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఆడిషన్ చేసే వాళ్ళు మాట్లాడలేరు, మాట్లాడలేదు కూడా. అయితే లేదంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది మీ పైన ఫుల్ 100%. నేను స్క్రిప్ట్ పంపిస్తాను, మీరు స్క్రిప్ట్ చదవండి, ఒక రోజు మిమ్మల్ని పిలిచి నేను ఇంకో నరేషన్ డీటెయిల్గా ఇస్తాను, స్క్రిప్ట్ మనం చదువుదాము, చదివిన తర్వాత ఏమేమి లోపాలు ఉన్నాయో మీ డైలెక్ట్లో మనం విల్ హ్యావ్ ఇట్ సార్టెడ్ అవుట్. మోస్ట్ వెల్కమ్, ఐ నీడ్ ఆల్ హెల్ప్. అంటే స్క్రిప్ట్ పంపించారు, చదివాను అన్ని సీన్స్, తెలుగు చదువుతాను కాబట్టి ఈజీగా అయిపోయింది. నేను ఎప్పుడు తెలుగు నా మదటం కాకపోయినా 10th క్లాస్లోనే నేను తెలుగు చదివింది లాస్ట్, ఆ తర్వాత తెలుగు చదవలేదు, టచ్ కూడా పెద్దగా లేదు, కానీ నాకు లాంగ్వేజెస్ అంటే ఇష్టం కాబట్టి నేను తెలుగు స్క్రిప్ట్లోనే చదువుతాను. అది రావడం ఇంకా ప్లస్ అయింది నాకు, ఎందుకంటే ఆ హ్రస్వాలు దీర్ఘాలు ఒత్తులు కరెక్ట్గా మనం ప్రొనౌన్స్ చేయొచ్చు, అది హెల్ప్ అయింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, అంటే ఇది ఆగస్ట్లో చెప్పారు కదా, మనం ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తాం సార్, 1 మంత్ లోపల మీకు ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వస్తుంది. కాల్ కాదండి, ఫస్ట్ కన్ఫర్మ్ చేయండి నేను చేస్తున్నాను లేదా, ఎందుకంటే జరుగుతుంటాయి కదా ఇది చెప్పినట్టు. కాదు కాదు మీరే, మీరే కావాలి సార్ నాకు, వేరే వాళ్ళు ఎవరు దృష్టిలో లేరు అసలు, చాలా సంతోషమే. కాకపోతే ఇప్పుడు మీ ఫస్ట్ సినిమా, డిసైడ్ చేసేది ప్రొడ్యూసర్స్, డబ్బులు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మీరు యూ హ్యావ్ టు ఫాలో దట్ ఆల్సో. సరే సార్ చూద్దాం, ఏం ప్రాబ్లం లేదంటే 2-3 ఆప్షన్స్ కూడా పంపించారనుకుంటాను. వాళ్ళకి నా ఆడిషన్ నచ్చింది, నా ఆడిషన్ అంటే నా ఫేస్ అదంతా ప్లస్ మైనస్ చూసుకున్న తర్వాత నాకు ఈ క్యారెక్టర్ నచ్చింది అన్నారు. మళ్ళీ ఒకరోజు పిలిపించి అక్కడ కాస్ట్యూమ్ ట్రయల్ వేసేసి అన్నీ వేసుకొని ఆ లైన్స్ అక్కడికక్కడికి ఇచ్చి ఈ సీన్ ఒకసారి చేసి చూద్దామని చేసి చూసిన తర్వాత మళ్ళీ పంపించారనుకుంటాను సురేష్ బాబు గారికి, ఆర్ ప్రొడ్యూసర్స్ గారి అందరికి. ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ వచ్చింది, మీరే చేస్తున్నారండి, ఫలానా ఫలానా డేట్ 1 అక్టోబర్ 1st వీక్లో స్టార్ట్ చేస్తున్నాము, రెడీగా ఉండండి అంటే మళ్ళీ నెక్స్ట్ ఒకసారి వెళ్ళినప్పుడు టోటల్ 5 అవర్స్ నరేషన్ ఇచ్చాడు మహేంద్ర, కంప్లీట్ మూవీ సీన్ టు సీన్ లైన్ టు లైన్ షార్ట్ టు షార్ట్ లాంటి 12 o'clock మధ్యాహ్నం స్టార్ట్ అయితే 5 o'clock వరకు నరేషన్ ఇచ్చాడు, కంటిన్యూస్గా నరేషన్, అప్పుడు ఇంకా క్లారిటీ వచ్చింది అనమాట. అయితే ఆబ్వియస్లీ ఆర్టిస్ట్ అవకాశం దొరికినప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వడు, వదులుకోకూడదు అంటే మన చేతులు లేదు మనం పట్టుకున్నాము, కానీ వాళ్ళు అంటే వాళ్ళు మీరే కావాలని చెప్పారు. అది అయితే ఓకే, థ్యాంక్ యూ టు గాడ్ అండ్ టు ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ అని దూకేశాను. కాస్ట్యూమ్ ట్రయల్ అయింది, ఇదైంది, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా ఒక 12
13-14 days ఏదో అడిగారు. ఇక్కడ నడిగూడ కోదాడ కంటే ఒక 20 కిలోమీటర్స్ ముందు లోపల ఒక చిన్న గ్రామం ఉంది, అక్కడ ఒక గడి. ఆ గ్రామం పేరు నడిగూడ. అంటే ఎక్కడి నుంచి వీళ్ళు వెతకారు ప్రొఫెషన్ వాళ్ళు, చాలా పాత గడి, అక్కడ షూటింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ డే నేను వెళ్ళిన, ఇప్పటి వరకు సింగ్ సౌండ్ తెలుగులో నేను చేయలేదు, హిందీలో చేశాను. మన మదర్ టంగ్ కాబట్టి హిందీ ఈజీగా ఫ్లో ఆ నువాన్సెస్, ఆ పాజులు, స్ట్రెస్లు, ఎంఫసిస్లు అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు తెలుగు లేకుండా కూడా మనకు భాష తెలుసు కాబట్టి, ఆ సిచ్యువేషన్ తెలుసు కాబట్టి, ఆ పాత్ర తెలుసు కాబట్టి, మనం ఎవరితో మాట్లాడుతున్నాం తెలుసు కాబట్టి అది కొంచెం ఈజీగా అయిపోయింది. ఒక రెండు చోట్ల కొంచెం కొంచెం నాకు ప్రాబ్లం వచ్చింది. అండ్ అన్ని ఆర్టిస్ట్కి వస్తాయి, వెదర్ దే ఆర్ డూయింగ్ సింగ్ సౌండ్ ఆర్ నాట్ డూయింగ్ సింగ్ సౌండ్, అన్నింటికి వస్తుంది. కానీ సింగ్ సౌండ్ కాబట్టి ఆయన కాన్ఫిడెన్స్ని మెచ్చుకోవాలి మహేంద్రది. ఇప్పుడు తీసుకున్న లీడ్ యాక్టర్స్ ఇద్దరు ఫ్రెషర్స్, ఆనంద్ శివాత్మిక. నేను కూడా ఆల్మోస్ట్ కొత్తదే, పెద్ద ఎక్స్పోజ్డ్ ఫేస్ ఏం కాదు తెలుగు సినిమాకి. ఇప్పుడు తర్వాత అఫ్కోర్స్ కన్నడ కిషోర్ని తీసుకున్నారు, ఆయన ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అనుకుంటాను. ఇంకా మిగతా వాళ్ళు ఎవరున్నారో చాలా కొత్త వాళ్ళందరూ. అంటే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ చూడండి, ఎందుకంటే మనిషిలో ఒక కన్విక్షన్ ఉంటుంది చూడండి, దృఢ సంకల్పం ఆయనకు చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే నేను ఈ సినిమా ఇలాగే తీయాలి, నేను సింక్ సౌండ్లోనే చేయాలి, ఇతను చేయకపోతే నేను వేరే ఒకరిని పిలిపించి చేసి డబ్బులు చేయించుకుంటాను అనే ఆలోచన ఎప్పుడు రాలేదు. కాన్ఫిడెన్స్ చూడండి, మనం అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, మన ఇంటెన్షన్లో అంత ప్యూరిటీ ఉన్నప్పుడు పైవాడు హెల్ప్ చేస్తాడు. అంటే ఇది సినిమా ఆలోచించడం ఒక లెవెల్, రాయడం ఒక లెవెల్, ప్రొడ్యూసర్స్ ఒప్పుకోవడం ఒక లెవెల్, కరెక్ట్గా ఆర్టిస్ట్ దొరకడం ఇంకో లెవెల్, షూటింగ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఇంకో లెవెల్. అక్కడ లైఫ్ తెలుస్తుంది, అక్కడ లైఫ్ తెలుస్తుంది. అంతమంది ఆర్టిస్టులు, అక్కడ సౌకర్యాలు లేవు, కొంతమందికి ఇది లేదు, అది లేదు, వాటర్ లేదు, ఏదో ఐదన్నో కదా, అవన్నీ కూడా తట్టుకోవాలి. అవన్నీ తట్టుకొని ఆ పేషెన్స్తో, ఆ ధైర్యంతో ఫస్ట్ సినిమా చేయాలంటే చాలా గొప్ప విషయం. అయితే ఆ కాన్ఫిడెన్స్, ఆయన ఇన్స్పైరింగ్, ఆ కాన్ఫిడెన్స్, మహేంద్ర కాన్ఫిడెన్స్. అంటే ఎక్కడ ఆయన కదలదు, లోపల ఉందేమో భయం, నేను ఇలా చేస్తున్నాను, కొన్ని షార్ట్స్ వర్కౌట్ అవ్వట్లేదు, కొంతమంది ఆర్టిస్ట్ చెప్పలేకపోతున్నారు, ప్రొడ్యూసర్స్ నెత్తి మీద కూర్చుంటారు, మా ఖర్చు ఎక్కువైపోతుంది, ఫస్ట్ సినిమా చేస్తున్నాం మీతో, అవన్నీ ఆలోచనలు ఉన్నాయో ఉంటాయి కదా, ఇలా ఆ ప్రెషర్స్ ని కూడా తీసుకొని ఇంత మంచి వర్క్ చేశాడంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ దొరసాని ఈస్ రైటర్ అండ్ డైరెక్టర్స్ ఫిలిం, కంప్లీట్లీ మహేంద్రాస్ ఫిలిం అది. సో దిస్ ఇస్ ది మై జర్నీ విత్ దొరసాని. ఆర్టిస్ట్ కి సాటిస్ఫాక్షన్ ఒకసారి వచ్చేసిందంటే ఆర్టిస్ట్ డెత్, ఆర్టిస్ట్ చనిపోయినట్లే. అవును, ఆర్టిస్ట్ ఎప్పుడు తన పర్ఫార్మెన్స్ లో సాటిస్ఫై అనుకోండి, నెక్స్ట్ స్టేజ్ లేదు కదా ఇంప్రూవ్మెంట్ కి, ఏముంటుంది, ఓకే నా పర్ఫార్మెన్స్ తో నేను హ్యాపీ, నెక్స్ట్ ఏముంది, ఓకే హ్యాపీ, ఈ హ్యాపీనెస్ కంటిన్యూ చేస్తాను అంతే, ఇంకా వేరే లెవెల్ పోను. నేను వేరే లెవెల్ పోవాలంటే దీంట్లో నేనేం చెయ్యలేకపోయాను, వేరే పాత్ర చేస్తున్నప్పుడు ఆ తప్పులు నేను చెయ్యకూడదు, ఇంకో ఈ నువాన్స్, ఈ ఎక్స్ప్రెషన్ ఇక్కడ చేస్తే బాగుంటుందేమో అని ఇప్పుడు అనుకుంటున్నాం. ఇది నాటకం కాదు కదా, ఒక షో ఈ రోజు చేసిన తర్వాత 3 రోజుల తర్వాత ఇంకో షో ఉంటుంది, ఈ షోలో మనం చేసిన తప్పులు జనాలు వచ్చి చెప్తారు, మనం కూడా చూస్తాం, అంటే ఆలోచించి అయ్యి తప్పు చేశాను రా, నేను నెక్స్ట్ షోలో ఇలా చేయకూడదు అనుకుంటాం. సినిమాలో ఆప్షన్ లేదు కదా, నేను తప్పు చేశానని చెప్పట్లేదు, కానీ అరే ఇది ఇంకా ఈ లుక్ ఇట్లా ఇస్తే బాగుంటుందేమో. కానీ సినిమా ఇస్ డైరెక్టర్స్ మీడియం, మీరు ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత డైరెక్టర్ వచ్చి బాగలేదండి వన్ మోర్ చేద్దామంటే ఎంత బాధ ఉంటుంది. అటువంటి సింగిల్ టేక్ అని ఇక్కడ ఉండదండి,
ఆర్టిస్ట్ వైపు నుంచి సింగిల్ టెక్ కావచ్చు, అక్కడ క్రేన్ ఉంటుంది, ట్రాలీ ఉంటుంది, లైట్స్ ఉంటాయి, జనాలు ఉంటారు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఉంటారు, మధ్యలో ఎవరైనా వచ్చేస్తారు, అక్కడ నుంచి సౌండ్ వస్తుంది, సింక్ సౌండ్ కదా. మీరు ఎంత బాగా చేసినా ఆ సౌండ్ అక్కడ నుంచి రాకూడదు. మీరు సింగిల్ టెక్ చేసుకుని మీరేం చేసుకుంటారు? అయితే అలాంటివి జరుగుతాయి అనుకుంటున్నాను. సింక్ సౌండ్ ఉంది కాబట్టి ఇలాంటివి జరుగుతాయి, మామూలు అవి. దాని గురించి చెప్పకూడకూడదు మనం, పాయింట్లెస్ అది. కానీ నేను ఐ థింక్ మేబీ ఐ కుడ్ హావ్ డన్ అ బెటర్ జాబ్ మేబీ, బట్ చెప్పినట్లు ఇట్ ఈస్ డైరెక్టర్స్ డెసిషన్, కాదండి మీరు బాగా చేశారు, నాకు నచ్చింది, నాకు ఈ సీన్ తగ్గేటట్టు ఇంతే కావాలి, ఫినిష్డ్, యువర్ జాబ్ ఈజ్ ఓవర్. మామూలు మీకు సినిమా యాక్టింగ్ అంటే ప్యాషన్, ఇప్పుడు మీరు దీన్ని నమ్ముకొని మీ జాబ్ కూడా వదిలేసి వచ్చారు అంటే మీకు ఇప్పుడు ఈ టైంలో మీకు ఈ ఆఫర్ వచ్చింది అంటే ఈ ఆఫర్ రావడం మీకు అదృష్టమా లేకపోతే లేట్గా వచ్చిందని బాధపడుతున్నారా? లేట్ ఏముంటుందండి జీవితంలో, అంటే చాలా రోజులు ట్రయల్ చేస్తుంటాం మీరు. ట్రయల్స్ ఎప్పుడు చేయలేదు, ట్రయల్స్ చేస్తే నేను చెప్పుకోవచ్చు నాకు లేట్ వచ్చింది ఆపర్చునిటీ అని. నేను ఎక్కడ ట్రయల్స్కి వెళ్ళలేదు, ఎవరికి ఫోన్ చేసి చెప్పలేదు నేను ఫలానా ఆర్టిస్ట్ నేను నాకు వర్క్ కావాలని. సో దట్ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. మంచి వర్క్ వస్తే చేశాను చేశాను, ఇంకో వర్క్ రాకపోతే కూర్చున్నాను, గుడ్ వర్క్ కమ్. ఎందుకంటే చాలా మందికి నా గురించి తెలుసు, మంచి వర్క్ ఉంటే ఇస్తారు కదా. నేను ఫోన్ చేసి ఏం చెప్పాలి, నేను మీతో వర్క్ చేయాలండి అని అంటాను. ఓకే వర్క్ చేయండి, టూ డేస్ వర్క్ ఉంది వచ్చేయండి అంటాను. అలాంటి ఆర్టిస్ట్ నేను కాను. నేను మొత్తము కథ గురించి చూసుకొని మొత్తం విని నా నా గురించి అనుకుంటున్న క్యారెక్టర్ ఎంత ఇంపార్టెన్సో దాంట్లో, లెంగ్త్ ఇంపార్టెంట్ కాదు, ఇంతకుముందు చెప్పినట్టు ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎంతవరకు సినిమాలో ఉంది, నేను ఎంతవరకు యాజ్ ఆర్టిస్ట్ కాంట్రిబ్యూట్ చేస్తాను స్టోరీకి, చివరికి నేను ఎంతవరకు సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతాను, అది ఇంపార్టెంట్. అదని సో నాకు లేట్ అర్లీ అనేది ఏం లేదు. అంటే ఎందుకని ఇప్పుడు మీకు ఇంత ప్యాషన్ ఉన్నప్పుడు మీరు ఈవెన్ ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు, ఎంతో మంది యాక్టర్స్ ని పరిచయం చేస్తున్నారు ఇండస్ట్రీకి, ఇప్పుడు మీరు ఎందుకని మరి మామూలుగా ఎవరైనా సరే ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేను కంపల్సరీ నేను ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, నేను సినిమాల్లో ఇంకా ఉంది, ఐ హావ్ టు ఎస్టాబ్లిష్ మైసెల్ఫ్ అని ఉంది, కానీ దానికోసం వెళ్ళి అడగాలా నేను, నాకు వర్క్ ఇవ్వండి అని. అప్పుడు ఏ వర్క్ ఇస్తే నేను చేసుకోవాలి, అర్థమైంది. నా దగ్గర వర్క్ వస్తే ఆ ఆప్షన్ నాది ఉంటుంది, నేను వర్క్ అడిగినప్పుడు వాళ్ళు ఏది ఇచ్చినా నేను చేసుకోవాలి కదా, అప్పుడు నా సాటిస్ఫాక్షన్ ఏముంటుంది. అది నేను అడగాను రా, ఏదో టూ డేస్ వర్క్ ఉందంటే ఫలానా ఫలానా డైరెక్టర్ పిలుస్తున్నా వెళ్ళిపోయి చేద్దాం, ఎందుకంటే మనం అడగాం కాబట్టి చేయాలి. అది ఆ పరిస్థితి నేను రానివ్వలేదు. ఓకే, అది అంటే ఛాన్స్ మీ దాకా రావాలి. అవును, మీరు ఛాన్స్ కోసం వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత మామూలు మన ఇండస్ట్రీ నుండి ఏమన్నా కాల్స్ ఏమన్నా మెసేజెస్? ఇట్ ఈస్ టూ అర్లీ కదా, నిన్ననే కదా సినిమా రిలీజ్ అయింది, చాలా మంది బాగా నచ్చుతుంది, రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి, నా పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకుంటున్నారు. ఎందుకంటే చాలా మంది ఈ విషయం తెలుసు కూడా, ఫోన్ చేసి అడుగు డైరెక్ట్గా ఏం యాక్సెప్ట్ చేయడు, ఆలోచించి ఇతన్ని ఫోన్ చేయాలని. ఆ రికార్డు ఉంది నాది ఇండస్ట్రీలో, అంటే అది ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చేస్తాడని రావడని వాళ్ళకి తెలుసు, కాబట్టి వాళ్ళు ఈ ఆలోచన చేస్తారు, ఓకే ఈ సబ్జెక్ట్ ఉంది ఇతను సూట్ అవుతుంది, అప్పుడు మనం అప్రోచ్ అవుదామని. అది అండ్ ఈ సినిమా హీరో ఆనంద్ దేవరకొండ, ఆయనకి మీరే యాక్టింగ్ గురు ట్రైనింగ్ ఇచ్చారు, ఆయన పర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఐ ఫెల్ ప్రౌడ్, గర్వంగా అనిపించాను, ఎందుకంటే నేను ఊహించుకోలేదు ఫస్ట్ సినిమా ఆనంద్ ఇలా చేస్తాడని. సినిమా యాక్టింగ్ వేరు, స్టేజ్లో చేయడం వేరు. అతను ఒక నాటికి కూడా చేశాడు నాతో, అందులో ఒక ఫ్లో వేరే ఉంటుంది, సినిమా ఫ్లో వేరే ఉంటుంది. సినిమాలో ఒక ఇమోషన్ మెమరీ క్యాచ్ చేసి రీటైన్ చేయడం అది ఒక గొప్ప గొప్ప టాలెంట్. అంటే ఒక సినిమా 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ కూడా పడుతుంది, ప్రభుత్వం ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది. నాటకం రిహర్సల్స్ అంటే మీరు రోజు చేస్తుంటారు, రోజు ఆ థాట్లో ఉంటారు, రోజు ఒక కొత్త కాన్సెప్ట్ వస్తుంది మైండ్లో, రోజు ఒక కొత్త వర్కౌట్ చేస్తారు,
రోజు కొత్త ఇంప్రవైజేషన్ చేస్తారు, ఒక డైలాగ్ వేరే రకంగా చెప్పి చూస్తారు. సినిమాలో అవకాశం లేదు. సినిమాలో ఇప్పుడు డైరెక్టర్ ఓకే చెప్పిన తర్వాత అయిపోయింది, కానీ ఆ ఓకే అయిన తర్వాత ఆ థాట్ నేను ఎక్కడ వదిలిపెట్టాను, ఒక 10 డేస్ తర్వాత ఇదే కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ సీన్కి, నేను గుర్తు తీసుకురావాలి మైండ్ లో మళ్ళీ ఏం చేశాను అలా ఫ్లో కంటిన్యూ అవ్వడానికి. ఆ దృష్టి ప్రకారంగా చూస్తే ఆనంద్ హస్ డన్ గుడ్ జాబ్. శివాత్మిక ఆల్సో యంగ్ గర్ల్, చిన్న వయసు అమ్మాయి, కానీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలలో వస్తున్న కొత్త అమ్మాయిలలో ఐ థింక్ షీఈస్ ద బెస్ట్ శివాత్మిక కూడా. సో ఆనంద్ చాలా హార్డ్ వర్కింగ్, అంటే ఏది లైట్ తీసుకోకూడదు, నేను ఒక పెద్ద స్టార్ తమ్ముడు అని ఆ ఫీలింగ్ ఎప్పుడు ఎక్కడ ఇవ్వలేదు. ఇక్కడ నేర్చుకుంటున్నప్పుడు ఇవ్వలేదు, ఇక్కడ వర్క్షాప్లో ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇవ్వలేదు, అక్కడ సెట్లకు ఇవ్వలేదు. ఏది చెప్తే ఒక సీన్ మొత్తం న్యూడ్గా చేశాడండి. ఏ ఆర్టిస్ట్ చేస్తాడు చెప్పండి, ఎంత గొప్ప విషయం. మేము చూసిన తర్వాత కూడా ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్, అసలు అరే ఇదేంటి న్యూడ్ గా చేశాడు సడన్ గా. అక్కడ ట్రైనింగ్ పనికి వస్తుంది. అవును, ట్రైనింగ్ లోనే ఈ విషయాలు నేర్చుకుంటాం. అంటే నేను ఎవరు, ఆఫ్టర్ ఆల్ ఒక బాడీ కదా, ఇది ఉన్నా లేకపోయినా నాకు ఏంటి, నేను ఆ పాత్ర ఆ సిచ్యువేషన్ లో ఆ సందర్భంలో ఇలా ఉండాలి అంటే అలా ఉండాలి, దానికి వేరే డిస్కషన్ ఉండకూడదు. దాన్ని ఫాలో అయ్యాడు, అంటే ఒక ఒబీడియన్స్, యాక్టర్ లో ఉన్న ఒబీడియన్స్ స్టార్ లో ఉన్న ఒబీడియన్స్ ఉండదు, అది వేరే విషయం. యాక్టర్ అంటే ఒబీడియన్స్ ఉండాలి ఫస్ట్. ఒబీడియన్స్ అంటే చెంచగిరి కాదు, ఆ సబ్జెక్ట్కి ఆ టెక్స్ట్కి డైరెక్టర్కి సిచ్యువేషన్కి సబ్మిట్ చేయడం. ఒకసారి మనం సబ్మిట్ చేసామనుకోండి ఏమీ ఉండదు, సిగ్గు శరణ్ లాంటిది కాన్షియస్నెస్ అనేది ఏమి ఉండదు, ఉండకూడదు. అది సబ్మిషన్, ఒబీడియన్స్ అంటే సబ్మిషన్. నేను దీనికి మొత్తం సమర్పించుకున్నాను, ఆ భావం రావాలి ఆర్టిస్ట్లో. ఆ భావం వచ్చిన తర్వాత మీరు ఏం పట్టింటారు, ఆ ఈగో వెళ్ళిపోతుంది. ఈగో ఉన్నవాడు ఇలాంటి పని చేయడు, ఈ సీన్ చేయడు, ఏదో అంటాడు ఇది చేయండి అది చేయండి, ఇది వేసుకుంటాను అది వేసుకుంటాను, ఇది వేసుకుంటే బాగుండదా, ఇలా చేసి చూద్దాం అలా చేసి చూద్దాం అంటాడు. లేదు, డైరెక్టర్ అన్నాడు ఇది చేయాలి, చేస్తావా, రెడీ ఉన్నాను, నో డిస్కషన్, చేయాల్సిందే అది. సో అది అతని గొప్పతనం, అది చేయడం ఎవరు చేయలేరు నాకు తెలిసినంత వరకు తెలుగు సినిమాలో. అది అంటే ఈ జనరేషన్ లో అలా చాలా ఆనంద్ ఇస్ వెరీ హార్డ్ వర్కింగ్, టాలెంట్ ఉన్నవాడు. ఇంకా నేర్చుకుంటాం కదా మనం, ఒక సినిమాతోనే జీవితం అయిపోదు, సినిమా ఇండస్ట్రీ అయిపోదు, కెరియర్ అయిపోదు, కాన్స్టెంట్ గా నేర్చుకుంటాం మనం. నేను కూడా నేర్చుకుంటూనే ఉన్నాను, ఏ స్టేజ్ స్థాయికి రాలేదు, ఓ ఇది వచ్చేసింది నాకు, అది వచ్చేసింది, నేను ఇంకా నేర్చుకోకూడదని ఏం లేదు నా భావం. అయితే ఆనంద్ ఫస్ట్ సినిమా, ఆ నేర్చుకోవాలని ఆ తపన ఉంది, ఆ దాహం ఉంది. సో హీ విల్ డెఫినెట్లీ, ఆయన నేను అనుకుంటున్నాను ఆనంద్ విల్ క్రియేట్ అ సెపరేట్ ట్రాక్ ఫర్ హిమ్సెల్ఫ్ తెలుగు ఇండస్ట్రీ, నాకు అలా అనిపిస్తుంది. అండ్ వాళ్ళన్న విజయ్ దేవరకొండ, ఆయనకు కూడా మీరే యాక్టింగ్ నేర్పించారు. నౌ ఈజ్ టాప్ యాక్టర్, మంచి 2-3 మంచి సక్సెస్తో ఇప్పుడు టాప్ లీడింగ్లో ఉన్నాడు హీరోగా, మంచి సక్సెస్ అయ్యాడు. మీకు ఎలా అనిపిస్తుంది మీ శిష్యుడు ఇంత సక్సెస్ అవుతుంటే? ఇంకా ఏం చెప్పాలి, ఎందుకంటే ఎవరు మనతో వర్క్ చేసిన వాళ్ళు ఎవరు పైకి ఎదిగితే మనం హ్యాపీనే ఫీల్ అవుతాము, మనం హ్యాపీనే ఫీల్ అవుతాము. ఆయన గురించి కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ మనం పైకి వెళ్ళిన తర్వాత మన రూట్స్ ఏముంటాయో అది బాగా స్ట్రాంగ్గా ఉంటే మనం ఇక్కడ పోదు, అది సక్సెస్ ఇక్కడికి రాదు, అక్కడ ఉంటుంది. ఒకసారి సక్సెస్ ఇక్కడ వచ్చేసిందంటే మన రూట్స్ పోతాయి, ఇట్లా పడిపోతాం మనం. అయితే విజయ్లో ఆ క్యారెక్టర్ ఉంది, అంటే ఇప్పుడు కూడా గ్రాటిట్యూడ్ అనుకుంది, థ్యాంక్స్ అని ఆ భావం ఉందో, నేను ఎక్కడ నేర్చుకున్నాను ఫస్ట్ టైం, ఎవరితో చేశాను, దాని గురించి ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే చాలా గొప్ప విషయం. అందరు చెప్పుకోరు, యూజ్ అండ్ త్రో కదా ఈ టైం. అందరు వెళ్ళను నేర్చుకున్నాను వచ్చేసాను, కాకపోతే నా కోసం ఏంటంటే ఫర్ మీ డిటాచ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరు వచ్చి నేర్చుకున్నారో వెళ్ళిపోయారు, దాంతో అయిపోయింది. మై ఫ్యామిలీ మెంబరే,
కానీ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇఫ్ యూఆర్ గోయింగ్ వెరీ హై ఆర్ యుర్ సక్సీడింగ్ ఆర్ నాట్ సక్సీడింగ్ ఐ షుడ్ నాట్ బి కన్సర్న్డ్ అబౌట్ ఇట్. నేను మీ గురించి ఆలోచిస్తాను, అందరి గురించి బాగానే ఆలోచిస్తాను. కాకపోతే కొంతమంది టాలెంటెడ్ ఉన్న వాళ్ళు సక్సెస్ కారు, నేను వాళ్ళ ఫెయిలియర్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా? అయితే అక్కడ డిటాచ్మెంట్ అది వచ్చేస్తుంది. మీరు ఎవరు మీ దగ్గర ట్రైనింగ్ ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళకి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చేసారు, దాంతో అయిపోయింది. ఎందుకంటే ఇచ్చేసారు, తిరిగి తీసుకోవడానికి ఇవ్వలేదు మీరు, అంతే కదా, అయిపోయింది, దాంతో ఫినిష్. కాకపోతే ఆ సంబంధం వాళ్ళ వైపు నుంచి గ్రాటిట్యూడ్ ఉండడము ఈ రోజుల్లో చాలా గొప్ప విషయం అది. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు పైకి వెళ్తూనే ఉంటారు, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు గ్రౌండెడ్ గా ఉంటారు. అదే గొప్ప క్వాలిటీ, సక్సెస్ గొప్ప క్వాలిటీ అంటే అదే. ఇప్పుడు అంటే విజయ్ గారు ఇప్పుడు మీ దగ్గర నేర్చుకుంటున్నప్పుడు, యాక్టింగ్ నేర్చుకుంటున్నప్పుడు అంటే ఎలా ఉండేవారు? మామూలుగా బాగా కాన్ఫిడెంట్ గా ఉండేవాడు, బాగా కాన్ఫిడెంట్ గా ఉండేవాడు. విజయ్కి ఆనంద్ కి కొంచెం తేడా ఉంది. అంటే విజయ్కి అండ్ ఆనంద్ కి ఏంటి డిఫరెన్స్ మీరే గమనించారు? డిఫరెన్స్ ఏంటంటే విజయ్లో ఉన్న కాన్ఫిడెన్స్ ఆయన బయట చూపిస్తాడు, ఆనంద్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాకపోతే యాజ్ అ మనిషి హీఈస్ షై, తొందరగా ఓపెన్ కాడు. విజయ్ ఈజీగా ఓపెన్ అవుతాడు, దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అదర్వైజ్ బోత్ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్. ఇద్దరు మంచి హార్డ్ వర్కింగ్, చాలా హార్డ్ వర్కింగ్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో అంటే ఇద్దరు మంచి సక్సెస్ అవుతారు డెఫినెట్ గా, ఒకటి చూస్తున్నాం కదా, ఆల్రెడీ ప్రూవ్డ్. ఇప్పుడు ఆనంద్ కూడా దీంతో ప్రూవ్ చేసుకున్నాడు కదా అతను చేయగలుగుతాడని. అది కూడా ఫస్ట్ సినిమాలో ఈ రేంజ్ లో నార్మల్ రొమాంటిక్ హీరో క్యారెక్టర్ కాదు కదండి అది. అద్దాలు వేసుకుని, ఒక స్టబుల్ గ్రో చేసుకుని, ఒక జాకెట్ వేసుకుని బైక్ మీద వెళ్ళి సిగార్ తాగడం, పిస్తోల్ పేల్చడం, అదేం లేదు కదా ఈ సినిమాలో. ఫైట్లు బీట్లు ఏం లేవు, సింపుల్ రెగ్యులర్ ఒక ఊరికి సంబంధించిన ఆర్టిస్ట్ క్యారెక్టర్, లోవర్ మిడిల్ క్లాస్, అలాంటి క్యారెక్టర్తో డెబ్యూ చేయడం చాలా గొప్ప విషయం. అయితే దాంట్లో సెట్ అయ్యాడు. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ సెట్ అయ్యాడంటే ఇంకా వర్క్ చేసి వేరే క్యారెక్టర్ చేయగలుగుతారు కదా, అది ఆ నమ్మకం ఉంది నా. మామూలుగా ఇందాక మీ ఆఫీస్ లో నాకు కొటేషన్ జరిగాను, అంటే ఇక ఇది లుక్ వైజ్ అంత ఇంపార్టెన్స్ కాదు సంథింగ్ ఉంది. ఈవెన్ ఆనంద్ గారి మీద కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి, చాలా ట్రోల్స్ వచ్చాయి. అదే ప్లస్ అయింది కదా, ఆ ట్రోల్స్ రావడం మంచిది. మంచిది, చాలా మంచిది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని చూసి ఇట్లా రావడం బదులు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకున్నప్పుడు సినిమా చూస్తే ఒక స్థాయికి వెళ్ళిపోతారు కదా, అదే మంచిది. లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడమే మంచిది. క్రిటిసిజం తీసుకోవడం చాలా మంచిది, తిట్టులు క్రిటిసిజం తీసుకోవడం చాలా మంచిది. అది అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఈ స్టేజ్ లోనే అబ్జర్వ్ చేస్తున్నారు, చేసుకుంటున్నారంటే చాలా మంచి విషయం, వాళ్ళకే ప్లస్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ట్రోల్ చేస్తున్న వాళ్ళు రేపు అప్రిషియేట్ చేస్తారు, ఇంకేం కాదు మనకు. ట్రోల్ చేయకపోతే వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నట్టు కాదు, అదే మన గురించి ట్రోల్ చేస్తారంటే మనల్ని గమనిస్తున్నారు కదా వాళ్ళు, క్లోజ్ గా వాచ్ చేస్తున్నారు. పైగా ఏంటంటే ఇంకా స్టిల్ తెలుగు ఆడియన్స్ కూడా హీరో అంటే ఓహో గ్రీక్ వీరుడు లెక్క ఉండాలి, ఎందుకంటే ఎవరైనా హీరో ఉండొచ్చు కదా. మామూలు జనాలతో మనం కనెక్ట్ అవ్వాలంటే మామూలు జనాల్లో ఉన్నట్టు మంచి ఉండాలి హీరో. పెద్దగా 6.5 feet ఉండి ఇలాంటి ముక్కు ఇలాంటి మసిల్స్ ఉండే అతను హీరో కాదు కదా. మన మహాభారత రామాయణ పీరియడ్ నేమ్ జనాలతో కనెక్ట్ అయ్యే మనిషి హీరో అంతే. ఆయన ఎవరైనా కావచ్చు, ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా హీరో కావచ్చు. కాకపోతే ఇప్పుడు హీరో అంటే లీడింగ్ మ్యాన్, అది హీరో ఎవరైనా ఉండొచ్చు అది నేను చెప్తుంది. అండ్ విజయ్ దేవరకొండ గారి మీద కూడా మామూలుగా ఏదో యాటిట్యూడ్ ఎక్కువను ఇలా మామూలు కామెంట్స్ వస్తుంటాయి అండి. మనకి మనం పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారు, అందరిని మనం సాటిస్ఫై చేయలేము, అందరినీ మనం సమాధానాలు చెప్పుకుంటూ వెళ్ళలేము. వాళ్ళు చెప్పుకున్న వాళ్ళు చెప్పుకుంటాము, మన జీవితం మనం ఎలా గడిపిస్తున్నామో మనం అలాగే గడిపించాలి అంతే. నిజాయితీగా మనం ఉండాలి, మనలో ఆనెస్టీ ఇంటిగ్రిటీ ఉంటే చాలు, జనాలు ఏమనుకున్నా మనకు టచ్ అవ్వదు అంతే. మీ శిష్యుల్లో మరొక మంచి సక్సెస్ లో ఉన్న హీరో అంటే శ్రీ విష్ణు గారు.
శ్రీ విష్ణు మూవీ బై మూవీ మంచి సక్సెస్ సాధిస్తూ మంచి కథలు, అసలు అతను ఎన్నుకున్న కథలు చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. అండ్ నిజంగా చూస్తే రియాలిటీగా ఉంటాయి, అంటే మన చుట్టుపక్కల ఏవైతే జరుగుతాయో అవే సినిమాల్లో చూపించేలాగా రియాలిటీగా ఉంటున్నాయి. అండ్ మంచి సక్సెస్ సాధిస్తున్నాడు. మరి శ్రీ విష్ణు గారి గురించి మీరు ఏమంటారు? నేను వీళ్ళ ఎవరి సినిమా చూడలేదండి. చూడరా? అసలు ఎక్కువ సినిమాని చూడను. విజయ్ది ఒక సినిమా చూడలేదు, మానటిలో చూశాను ఆయన అంతే. ఇప్పుడు ఆనంది నేనున్నాను కాబట్టి ఆ సినిమా చూశాను. విష్ణుది ఏ సినిమా చూడలేదు ఇంతవరకు. అయితే సినిమాలో ఆయన ఎలా ఉంటాడు, ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నా ఆయన అతన్ని నాకు తెలియదు. కానీ ఆయన గురించి చాలా బాగా విన్నాను. యాజ్ ఎ పర్సన్ వెరీ హంబుల్, వెరీ డౌన్ టు అర్త్. అతను కూడా ఎంత తిట్టినా ఎంత కొట్టినా తల ఉంచుకునే ఉంటాడు. ఆయన బాగా సాఫ్ట్ స్పోకెన్ మనిషి అన్నమాట. సో ఆయనలో కూడా ఆయన సైలెంట్ గా నేర్చుకుంటాడు ఏం చెప్పుకోకుండా. ఆ క్వాలిటీ చాలా గొప్ప క్వాలిటీ ఆయనలో కూడా. ఆయన కూడా చాలా గ్రౌండెడ్ మనిషి. ఇప్పుడు నా గురించి ఎక్కడ చెప్పుకుంటాడో లేదో అది నా అనవసరం. నాకు నేను చదవను కూడా, అక్కడ వినను కూడా. కానీ హీఈస్ ఆల్సో వెరీ క్విక్, వెరీ గుడ్ లెర్నర్, వెరీ గుడ్ లెర్నర్, వెరీ సాఫ్ట్ స్పోకెన్, వెరీ హంబుల్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గ్రౌండెడ్ ఉండడం ఇంపార్టెంట్ అండి మనిషికి. సక్సెస్ ఉన్నా లేకపోయినా ఆ గ్రౌండెడ్నెస్ ఉంటే చాలు ఉండదు. ఆ లోపల ఆ నిజాయితీ ఉంది అనుకోండి, డెఫినెట్ గా ఎప్పుడైనా ఆ సక్సెస్ వస్తుంది. ఆ క్వాలిటీ ఇష్టం క్వాలిటీ. మామూలుగా ఓన్లీ యాక్టింగ్ వరకే వాళ్ళని మోటివేట్ చేస్తారా, లేకపోతే స్టోరీ సెలెక్షన్ లో కూడా ఏమన్నా మీరు ఏమన్నా టిప్స్ లాంటివి ఏమన్నా ఇస్తారు? ఎవరైనా అడిగితే నేను గైడ్ చేస్తాను, కానీ నాకు పెద్దగా. ఎందుకంటే మామూలుగా వాళ్ళు మీ ఈ ముగ్గురు ఏవైతే ఈ ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళు ఎన్నుకుంటున్న కథలు చూస్తే అర్థమవుతుంది. వీళ్ళు ఒకటి ఏమవుతుందంటే అండి, మనం ఎవరి దగ్గర వర్క్ చేస్తున్నామో వాళ్ళు కొన్ని పర్సనాలిటీ ట్రేట్స్ మనలో వచ్చేస్తాయి. ఆ ఇన్ఫ్లుయెన్స్ కొంతవరకు వచ్చేస్తాయి. అంటే వాళ్ళలో ఒక 10 ఈ ఫలానా క్వాలిటీస్ ఉన్నాయి అనుకోండి, ఆ క్వాలిటీస్లో ఒక 2-3 క్వాలిటీస్ కొంతమందికి బాగా నచ్చుతాయి. అది వాళ్ళ ఇంబైబ్ చేసుకుంటారు, ఆ క్వాలిటీ కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చేస్తుంది మేము యాక్టింగ్ అనేది ఏముండదు, యాక్టింగ్ అనేది ఏముండదు. ఫస్ట్ థింగ్ డిసిప్లిన్. టైంకి రావకపోతే బయట ఉండాలి. నేను సినిమా యాక్టర్ అవుతాను, నేను ఎప్పుడు వస్తే నాకు క్లాస్ తీసుకుంటాను అనేది ఏముండదు. ఇక్కడ మీకు టైం ఇచ్చాము, మార్నింగ్ 6:30 స్టార్ట్ చేస్తున్నాం అంటే మీరు మార్నింగ్ 6:30 ఇక్కడ స్టార్ట్ చేసేటట్టు మీరు ఇక్కడ ఉండాలి. మీరు 10 నిమిషాలు ముందు ఉంటారో రాత్రి ఇక్కడ పండుకుంటారో అనవసరం. 6:30 మేము స్టార్ట్ చేస్తున్నాం అంటే మీరు 6:30 ముందు ఇక్కడ ఉండాలి. ఇది ఫస్ట్ థింగ్. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి మంచిగా తాగుతారు, కాఫీ టీ తీసుకొని తాగేసి కప్పు పెట్టేసి వెళ్ళిపోతారు. అది కాదు, ఆ గ్లాస్ ఆ కప్పు కడిగేసి ఎక్కడ నుంచి తీసుకుని అక్కడ పెట్టు. పైగా వచ్చి షూస్ నేను తీస్తున్నాను ఇక్కడ పడేస్తున్నాను కాదు, ఒక పద్ధతిగా పెట్టు. ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఆ చీపురు తీసుకొని హాల్ మొత్తం ఊడ్చేసి ఆ దరి పెట్టేసి సైలెన్స్లో కూర్చో, కింద కూర్చో. ఇది ఏసీబీసీ ఏముండదు వర్క్షాప్లో, కిందనే కూర్చోవలసింది. ప్రతి ఒక్కరూ అంటే ప్రతి ఒక్కరు పేర్లు ఎందుకు, ప్రతి ఒక్కరు అది చేయాలి. అదే మనకు సమర్పణ. నేర్చుకున్న చోటు దగ్గర మన సమర్పణ అంటే ఇదే. ఫస్ట్ ఒక బ్లాంక్ పేపర్ లెక్క మనం రావాలి ఎక్కడ ఏదైనా నేర్చుకోవడానికి. నేను కానివ్వండి, మీరు కానీ, ఎవరైనా కానివ్వండి, నేను ఒక విషయం నేర్చుకోవడానికి వెళ్తున్నానంటే నేను ఒక క్లీన్ స్లేట్తో వెళ్ళాలి. ఒక కోరా కాగజ్ అంటారు చూడండి హిందీలో, వైట్ షీట్, వైట్ షీట్తో వెళ్ళాలి. కంప్లీట్ సబ్మిషన్తో వెళ్ళాలి. ఆ వైట్ షీట్ మీద ఎంతవరకు రాసుకుంటామో అది రాసుకోవాలి. అది సమర్పణ అంటే అది. అది ఉండాలి ఫస్ట్, అక్కడ నుంచి స్టార్ట్. తర్వాత మీ బాడీ ఏంటి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ మన యూనివర్స్లో. దేవుడు మనకి ఇచ్చింది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్లో అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కాబట్టే మనలో రిధమ్ ఉంది కదా. ఏదో నేచర్ నుంచి సౌండ్స్ ఉంటే మనము ఇమీడియట్ ఎట్లా చేస్తాము, లేకపోతే ఎట్లా చేస్తాము, ఎందుకు చేస్తాము? ఏదో మనలో రిధమ్ ఉంటుంది కాబట్టి కదా. అయితే అది అర్థం చేసుకోవాలంటే మన బాడీ ఎలా మూవ్ అవుతుంది, మన బాడీలో లిమిటేషన్స్ ఏంటి,
మనం ఎంతవరకు మూవ్ కలుగుతామో, ఎంతవరకు ఫ్లెక్సిబుల్ అవుతామో అది. ఇంకా ఎండ్యూరెన్స్ ఉంటుంది. ఎండ్యూరెన్స్ అంటే ఒక గంట సేపు జస్ట్ అక్కడ నిలబడు, ఏం చేయకుండా ఏం చెప్పకుండా జస్ట్ ఒక చోట నిలబడు. నేను వచ్చి బ్రేక్ అని చెప్పినప్పుడే నువ్వు బ్రేక్, అప్పటివరకు నువ్వు నీ ఊపిరి రెండే నిలండి. మళ్ళీ గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, ఓంకారం ఉంటుంది. ఓంకారం అంటే వాయిస్, మన సౌండ్ బాడీలో మన వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి రావాలి పద్ధతి ప్రకారంగా. మన ఐస్, యూజ్ ఆఫ్ ఐస్, ఫేషియల్ మసిల్స్, నాట్యశాస్త్రంలో ఉన్నట్టు ఆంగిక వాచిక సాత్విక ఆహార్యం, ఇవన్నీ నాలుగు డిఫరెంట్ టైప్లో నేర్పిస్తాం. స్క్రిప్ట్ ఇచ్చేసి డైలాగ్ చెప్పు అనేది ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు స్క్రిప్ట్, ఒక స్క్రిప్ట్ వేరు ఎవరు ఇస్తారండి, వాళ్ళకి ఏం కావాలో నాకు తెలియదు కదా. అయితే నువ్వు ఆ యాక్సెప్టెన్స్ కోసం నిన్ను ప్రిపేర్ చేస్తాను. మోల్డ్ అయిపోవాలంటే పాత్ర ధారణ, పాత్ర అంటే వెసల్ కదండి, ఏ వెసల్లో నీళ్ళు మనం ఎట్లా పోస్తామో ఆ నీళ్ళు అదే షేప్ తీసుకుంటాం, ఆర్టిస్ట్ అదే ఉండాలి. అందుకోసం దాని పాత్ర ధారణ అంటారు. ప్రిపరేషన్ దానికే, పెద్దగా నువ్వు యాక్టింగ్ నేర్చుకుని స్టార్ అవ్వాలని కాదు. ఇక్కడ ఇలాంటి కొన్ని విషయాలు ఉంటాయి, అందులో వాయిస్ ఉంటుంది. మరి వాయిస్లో ఇది ఓంకారంతో స్టార్ట్ చేస్తాము. అయితే ఓంకారంలో ఎన్ని రకాలు ఎలా చేస్తారో, ఏ సుఖంలో చేయాలనేది అన్నీ ఇలాంటివి కొన్ని ఉంటాయి. స్క్రిప్ట్ కూడా ఉంటుంది, దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఎందుకు ఉంటుంది అంటే ప్రతి ఒక్కరూ ఒక స్క్రిప్ట్ వాళ్ళ రకంగా వాళ్ళు ఊహించుకుంటారు, వాళ్ళ రకంగా చెప్తారు. ఇప్పుడు నాకు కావాలంటే నేను ఇలా చేపిస్తాను, అంటే చేపి చూపించాను. ఎక్కడ ఏ ఎక్సర్సైజ్ అయినా ఏ ఎమోషన్ అయినా చేసి చూపించను, ఇంతవరకు చేయలేదు. లోపల నుంచి రావాలి, ఎందుకంటే ఏ థాట్ ఉందో ఏ భావం ఉందో అన్నీ మన లోపలే ఉంది. ఈ లోపు బయట ఏం లేదు, అన్నీ లోపల నుంచి బయటికి రావాల్సింది. దానికోసం ఇక్కడ థాట్ ఈ ట్రిగర్ అవ్వాలండి, ఇది దీన్ని ఇట్లా కొడితే టక్ అని యాక్టివేట్ అయిపోతుంది. అది యాక్టివేషన్ కోసం కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఉంటాయి, అప్పుడు మీరు ఆలోచిస్తారు అని నిజంగా జీవితం అంతా నేను ఇట్లా చేశాను, ఎందుకు చేశాను నాకు తెలియదు అని ఇప్పుడు మీరు ఆలోచన స్టార్ట్ చేశారు. సెల్ఫ్ క్రిటికల్ ఎట్లా ఉండాలి అనేది ఉంటుంది. మిర్రర్లో మిమ్మల్ని మీరు చూసుకోండి, మీ కళ్ళు చూసుకోండి, మీ హెయిర్ చూసుకోండి, నుదుటి చూసుకోండి, చీక్స్ చూసుకోండి, అన్నీ చూసుకోండి. ఎలా ఉంటుంది, మీరు నవ్వుతూ ఎలా ఉంటారు, ఏడుస్తే ఎలా కనిపిస్తారు, వివిధ పరిస్థితుల్లో ఏడుస్తే ఎట్లా ఉంటారు, వివిధ పరిస్థితుల్లో నవ్వుతే ఎలా ఉంటారు, మీ ఫేస్లో లిమిటేషన్స్ ఏమున్నాయి అవి మీరే చూసుకోవాలి. ఇవన్నీ చిన్న 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 ఏముంటాయో ఇవి ఇంపార్టెంట్ అక్కడ వర్క్షాప్లో. అలాంటిది నువ్వు హీరో అవుతావు అని ఇక్కడ వస్తే ఇక్కడ రావద్దు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు ఏమైనా అయిపో, హీరో అయిపో, డాక్టర్ అయిపో, గాడిద అయిపో, ఏదైనా అయిపో, నాకు అనవసరం. కానీ ఇక్కడ ఏం నేర్పిస్తామో అందరికి. ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కారు, వాళ్ళకి సంబంధమే లేదు సినిమా ఇండస్ట్రీ, వాళ్ళు వేరే ఫీల్డ్ ఉన్నవాళ్ళు. ఆ ఫీల్డ్లో వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అది ఈ ఎక్సైజ్. కాకపోతే ఎక్సైజ్ సినిమా ఇండస్ట్రీ కోసము, ఫిల్మ్ యాక్టర్ అవడం కోసమే కాదు, జీవితంలో మీకు హెల్ప్ చేయడానికే. ఎందుకంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం సొసైటీలో చూసి కూడా మనం చూడనట్టు ఉంటాం. ఆ సెన్సిటివిటీ ఇక్కడ వాళ్ళకి పెరుగుతుంది, పుట్టుతుంది, పెరుగుతుంది. చాలా విషయాలు మనం చూసుకోం, వాటర్ ప్రాబ్లం ఉంది, పేదవాళ్ళ గురించి ఉంది, జనాలకి ఫుడ్ లేదు, మనం చూస్తాం, ఆలోచించాము. కానీ ఒక పర్టికులర్ ఎక్సర్సైజ్ ఉంటుంది, ఆ ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఆకలి ఏంటని, దాహం ఏంటనేది ఒక పర్టికులర్ ఎక్సర్సైజ్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు మీరు 3 రోజుల నుంచి మంచినీళ్ళు తాగలేదు, దాహం వేస్తుంది, 50 డిగ్రీ టెంపరేచర్, మీరు బయట ఉన్నారు, కాళ్ళు చెప్పులు బూట్లు లేవు, కాలుస్తున్నాయి, బిహేవ్, డూ ఇట్ నౌ, ఇమాజిన్. ఇమాజినేషన్కి వెళ్తే అప్పుడు అర్థమవుతుంది ఇది ఏంటనే విషయం. అది ఇలాంటి ఎక్సర్సైజ్ ఉంటాయి కొన్ని. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్, మామూలుగా ఇప్పుడు అంటే సినిమాలో చూపించినట్టుగా దొర వర్సెస్ ఒక నార్మల్ పర్సన్,
అంటే స్టిల్ ఈ జనరేషన్ లో అలాంటిది ఏమన్నా ఇంకా ఉందంటారా? మామూలుగా మీరు ఏమన్నా అబ్జర్వ్? పవర్ స్ట్రగుల్ ప్రతి చోట ఉంది కదండి, ఎక్కడ లేదు. కాస్ట్యూమ్ మారుతుంది, సిచ్యువేషన్ మారుతుంది, పవర్ మాత్రం ఉంటుంది కదా. ఆఫీసెస్ లో వెళ్తే బాస్ పవర్, అక్కడ దూరం ఆయనే ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆయన సినిమా ఇండస్ట్రీకి వస్తే ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ దొరా, ఫాలో చేయాల్సిందే. మీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన చెప్పింది చేయాల్సిందే అంతే కదా. ఎక్కడ లేని ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళినా పోలీసు వాళ్ళు దొరలు. ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయాలంటే ఏదో రూల్స్ ఉంటాయి కదా, రూల్స్ ఫాలో చేయడము, ఆ రూల్స్ ని పాటించాలని ఎవరు దాని మీద చేస్తాడో, పవర్ వీల్డ్ చేస్తాడో అతను దొరా అంతే. దొర ఎక్కడ లేడు, ప్రతి ఒక్క ఫీల్డ్ లో ఉన్నాడండి. కాలం మారింది, దొరతనం మారలేదు. ఆ సినిమాలో చెప్పినట్టు దొరలు పోతారు కానీ దొరతనం పోదు. ఎక్కడ పోదు అది, ఎప్పటికుంటుంది. ఇప్పుడు ఆనర్ కిల్లింగ్ లేదా ఈ కాలంలో? ఇంకా ఉంది, ఇంకా ఉంది. ఆ పేరు దొర లేదేమో కానీ ఆ సిచ్యువేషన్ ఉంది. మీ పేరేమని ఇవ్వచ్చు, దేవుడికి అన్ని పేర్లు ఉన్నాయి. అలాగే ఇది స్టిల్ ఇంకా ఉందంటారు, ప్రతి ఫీల్డ్ లో ఉంటుందండి, ఇంకా ఉంది. హ్యూమన్ మైండ్ సెట్ మనం చేంజ్ చేయలేము కదా, ఆ ఆలోచన మనం చేంజ్ చేయలేము కదా. ఎంత మోడర్న్ అయినా కూడా మనం ఇంత కాలం నుంచి వస్తున్న ఆ థాట్ ఉంటుంది కదా. ఇంకా కూడా నేను ఇది రాస్తే జైల్లో వేసేస్తాను, నా గురించి ఇట్లా చెప్తే నిన్ను బ్యాన్ చేస్తాను అంటే ఏంటది, దొరతనమే కదా. ఇంకెండి వ్యతిరేకానికి యాక్సెప్ట్ చేయకపోవడం, క్రిటిసిజం యాక్సెప్ట్ చేయకపోవడం దొరతనం, ఇంకేం లేదు అంతే. నా మాట వింటే నువ్వు మంచోడు, నా మాట వినకపోతే ఫినిష్, ఇంకేం కావాలి ఉంది కదా దొరతనం. మీ లైఫ్ లో అలా ఎవరన్నా దొర అనే క్యారెక్టర్ ఏమన్నా ఉంటే? ప్రతి ఒక్క లైఫ్ లో ఉంటారండి. ఏముంది, ప్రతి ఒక్క లైఫ్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే ఆ సిస్టమ్ ని అంటున్నారా? మీ లైఫ్ లో పలానా వ్యక్తి నన్ను ఇలా ఉంటారు కదా. జాబ్స్ జాబ్స్ లో ఏంటండి, ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు మీ మీద ఉంటారు. ఆ బాస్ అంటే ఏంటి చెప్పండి, బాస్ అంటే ఏంటి? బాస్ అంటే మన హెడ్ ఓకే. ఇప్పుడు ఈ పీరియడ్ లో మనం చాలా ఆఫీసెస్ లో ఒక పోస్టర్ చూస్తాం, ఒక చింపాంజీ ముఖంలో సిగార్ పెట్టుకుని బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని ఉంటుంది. అంటే ఏంటది, దొరకడు వాడు, దొరనే కదా. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటే ఏంటది, దొరతనమే కదా. బాస్ చెప్పిందే వినాలి, ఇంకేంటి చెప్పండి. సూపర్. అలా బేసిక్ గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? పేరెంట్స్ తో ఉంటాను ఇక్కడ కిందనే, వైఫ్ అండ్ సన్. ఈ సినిమా ఇండస్ట్రీకి రావాలనే థాట్ అంటే ఈ ఇటువైపు అంటే సినిమా ఇండస్ట్రీ వైపు ఈ థియేటర్ స్టార్ట్ చేయాలనే థాట్ మీకు ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది? లేదండి, థియేటర్ రావాలనే థాట్ ఎప్పుడు లేదు, కానీ అన్ని యంగ్స్టర్ లెక్క నాకు కూడా యాక్టర్ రావాలని ఉంటుంది. అందరికి ఉంటుంది కదా, ఇండియాలో ఇక్కడ ఉన్న 90% యంగ్స్టర్స్ కి యాక్టర్ అవ్వాలరా అని ఉంటుంది, లేకపోతే హీరో అవ్వాలరా అని ఉంటుంది. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది, కాకపోతే అవకాశం దొరికేది కాదు. తెలియదు అప్పుడు ఆ కాలంలో ఎక్కడ ఎవరు మాట్లాడాలి, ఇక్కడ వెతకాలి, ఏం లేవు, ఫోన్ టెలిఫోన్లు కూడా లేవు. అప్పుడు రవీంద్ర భారతికి వెళ్ళి నాటకాలు చూడడం అదే చాలా ఇన్స్పైర్ అవ్వడం, బాగా ఇట్లా చేస్తారు మనం కూడా చేస్తే ఇంత బాగుంటుంది అని అనుకునేవాళ్ళు. ఒకసారి యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఒక రీసెర్చ్ స్కాలర్, ఫిల్మ్స్ మీద రీసెర్చ్ చేసేవాడు ఆయన, డాక్టర్ డికే గోయల్ అని. ఇప్పుడు అప్పుడప్పుడు పద్మాలయ కోసం ఈ కొన్ని ఫిల్మ్స్కి లిరిక్స్ అవి కూడా రాస్తుంటారు ఆయన. ఆయన ఏదో ఒకసారి చూసి నేను నాటకం చేస్తున్నాను, యాక్టింగ్ చేస్తాను అని అడిగారు. నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేదండి, ఇంట్రెస్ట్ ఉంది, మీరు చేయించుకోవాలంటే నేను రెడీగా ఉన్నాను. సరే అని స్క్రిప్ట్ ఇచ్చారు, స్క్రిప్ట్ చదివాను. అంటే లాంగ్వేజెస్ అంటే ఇష్టం చెప్పాను కదా, హిందీ అంటే మదర్ టంగ్ కాబట్టి రీడింగ్ ఫ్లూయెన్సీ కూడా చాలా బాగుంది, బాగుంది చాలా బాగా కాదు, బాగానే చదువుకుంటాను అన్నమాట. అవి బాగానే చదువుతున్నాం, చెయ్యి మరి. సరే సార్, చేస్తాను, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. ఆ నాటకం చేసిన తర్వాత, ఆ నాటకం చేసే ముందు అతను ఒక వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేయించారు. ఆ వ్యక్తి 2 ఇయర్స్ తర్వాత మా గురువు గారు అయ్యారు, భాస్కర్ శివాల్కర్ గారు అని. ఆయన కూడా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ డీన్ కూడా అయ్యారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్కి. అయితే అక్కడ నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయింది. నుంచి అంటే ఇప్పుడు మరే ఇది ఏదో మన లోపల ఉన్న భావాలు మనం బయటికి తీసుకోవడానికి మంచి మాధ్యమం, మనం దీన్ని యూజ్ చేయాలి అని అందులో అన్ని అది ఒక సమాహార కథ అండి. థాట్స్, ఎమోషన్స్, నవరసాలు అందులో ఉంటాయి. మీరు ఏ పాత్ర అంటే ఆ పాత్ర వహించుకోవచ్చు. డాక్టర్ కావచ్చు, పేషెంట్ కావచ్చు, పిచ్చోడు కావచ్చు, క్రిమినల్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, పేషెంట్ కావచ్చు, అయితే అది అవకాశం ఇస్తుంది కాబట్టి మనకు సొసైటీలో ఉన్న వాళ్ళు వేరే వేరే వాళ్ళు వాళ్ళ గురించి ప్రొజెక్ట్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. అది సో ఇట్ వాజ్ ఫర్ మీ కాదు, నేను చేస్తే ఏదో చేస్తే లైఫ్లో ఇది చేయాలని. ఇప్పుడైతే ఆ కాలంలో జనాలు అక్కడికి ఇక్కడ ఎందుకు నువ్వు బాంబే వెళ్తే బాగుంటుంది కదా, అక్కడ చాలా అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ లేదు, చెన్నైలో ఉంది సినిమా ఇండస్ట్రీ. అయితే నేను అన్నాను బాంబే వెళ్ళి ఎవరైనా ఫ్యూచర్ చేసుకోవచ్చు, ఎక్కడ లేని చోట్ల మనం ఏదో పేరు తెచ్చుకుంటే బాగుంటుందని అప్పటి నుంచి నా ఆలోచన. అందుకోసం నేను బాంబే వెళ్ళలేదు. ఇక్కడ ఉండి ఏం చేయాలో, నా ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, నాకు ఎంత ఇచ్చింది, దీనికి నేను రిటర్న్గా ఏమి ఇవ్వాలి, మంచి పేరు తెచ్చుకొని ఇక్కడే మనం పేరు పెద్దగా తెచ్చుకుంటే బాగుంటుందని ఆ థాట్తోనే ఇక్కడ వరకు వచ్చాను. ఇది 20 ఇయర్స్ అండి స్టార్ట్ చేశాను. ఎంతమంది స్టూడెంట్స్ సార్? అందరు బెస్ట్. ఎందుకు విజయ్? ఎందుకు విజయ్ పేరు వచ్చిందని బెస్ట్ అయిపోతాడా? అంటే టాప్ లో ఉన్నారు, టాప్ లో ఉన్నాడు. ఇప్పుడు క్రికెట్ ఆడే వాళ్ళు చాలా మంది గల్లీలో ఉన్నారు, వాళ్ళకి అక్కడ వెళ్ళే అవకాశం ఉండదు కదా. వాళ్ళు బెస్ట్ కారని మనం చెప్పలేము కదా. ఎవరు కనిపిస్తాడో వాడు బెస్ట్ అని చెప్పకూడదు మనం. దేర్ మే బి బెటర్ టాలెంటెడ్ పీపుల్ దెన్ విజయ్, మోర్ కమిటెడ్ పీపుల్ ఉండొచ్చు, చెప్పలేము. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఫేవరెటిజం అనేది ఏముండదు. ఇతను బెస్ట్, అతను బెస్ట్ కాదు అనేది లేదు. అందరికీ ఒక రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది. సో దెర్ ఇస్ నథింగ్ లైక్ బెస్ట్ ఆర్ వర్స్ట్. అందరు వర్స్ట్, అందరు బెస్ట్. ఓకే, గ్రేట్. మామూలుగా మీరు యాజ్ ఏ ఆర్టిస్ట్గా, యాక్టర్గా ఇప్పుడున్న హీరోస్ కావచ్చు, వీళ్ళలో ఎవరు యాక్టింగ్ ఎక్కువ ఇష్టం? సినిమా చూడండి కదండి. ఇప్పుడు సినిమా యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు హీరోస్ గురించి ఎందుకు మాట్లాడాలి? వాళ్ళ గురించి ఎందుకు? మెయిన్ లీడ్ అని వాళ్ళే కదా. ఇంకా చాలా మంది ఉంటారు కదా. నాకు ఆ టెక్నీషియన్ కూడా హీరోనే, ఆయన గురించి ఎందుకు మాట్లాడకూడదు? ఆయన ఆయన సేవగా ఉంటే నేను చేయగలుగుతాడు కదా. లైట్ మాటోమేటిక్గా ఆఫ్ అవుతుంటే ఏం చేస్తుంటాడు? ఏదా ఏం చేయలేడు కదా. కెమెరా మూమెంట్స్ జరిగొస్తే ఏం చేసుకుంటాడు? ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా. అయితే అందరు హీరోలే సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి, అందరు హీరోలే, రైట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు డ్రైవర్, ఆల్ ఆర్ హీరోస్. సో నేను సినిమాలు ఎక్కువ చూడను, కాకపోతే ఆ కష్టాలు తెలుసు, అందుకని మేము చెప్పగలుగుతాము ఎవ్రీబడి హూ వర్క్స్ దేర్ ఇస్ అ హీరో. మీకు యాక్టర్గా ఏమన్నా డ్రీమ్ క్యారెక్టర్ ఏమన్నా చేయాలని లాంటిది ఏమన్నా ఉందా? అటువంటిది డెఫినెట్గా ప్రతి యాక్టర్కి ఉంటుంది. మీకు అటువంటిది ఏమన్నా ఉందా? ఏది చేస్తే మనం బెస్ట్ ఇవ్వాలండి, అంతే అంతే అంతే. ఫలాంది చేయాలి, ఏమో ఎక్కడి నుంచి ఎట్లా వరకు వస్తుందో మనకు తెలియదు కదా. మంచి వరకు వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఎట్లా వాడుకోవాలని ఆ డెఫినెట్ నాలో ఆ కెపాసిటీ ఉంది, ఆ కాన్ఫిడెన్స్ ఉంది, అదే నా తపస్య. ఏ క్యారెక్టర్ వస్తే దాంట్లో లీనం అయిపోవాలి. యు హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్, దట్ ఈస్ యువర్ జాబ్, టు బి ఆనెస్ట్ టు ఇట్, అంతే. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది యాక్టర్ అవ్వాలను లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అవ్వాలని చాలా మంది వస్తూ ఉంటారు. ఫర్ దెమ్ జస్ట్ గివ్ ఏ సజెషన్ ఈ కెమెరా ద్వారా, వాట్ యు సే? ఫస్ట్ మీ సర్వైవల్ చూసుకోండి, ఇది ఇంపార్టెంట్, ఇది చూసుకోవాలి. కానీ ఇక్కడ అన్నీ ఉంటే కూడా మనం ఏం చేయలేము. సో కష్టపడండి, ఆఫీసెస్కి వెళ్ళండి, ట్రైనింగ్ తీసుకోండి, నాటకాలు చూడండి. నాటకాలు వెళ్ళి చూస్తే తెలుస్తున్నారు లైవ్ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తున్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంది, వాళ్ళ క్యూస్ ఎలా తీసుకుంటున్నారు. అక్కడ నుంచి స్టార్ట్ చేయండి జర్నీ, అక్కడ పుట్టాలి మీరు ఫస్ట్. అక్కడ పుట్టిన తర్వాత వాళ్ళకి తిరిగి సినిమాకి వెళ్ళొచ్చు.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ త్వరగా మంచి సక్సెస్ సాధించారు. ఇంకా మరిన్ని క్యారెక్టర్లు మరిన్ని సినిమాల్లో మీరు డెఫినెట్గా మమ్మల్ని అలరించాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ దొరతనం ఆ దొర క్యారెక్టర్ చూసిన తర్వాత నాకు అనిపించింది. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.